హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఉమెన్ ఇవాల్టి స్పెషల్ పుదీనా టొమాటో చట్నీ ఈ చట్నీ రైస్ లో గాని ఇడ్లీ దోస ఇలా ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా చాలా బాగుంటుంది ఈ పుదీనా టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీంట్లో 2 టేబుల్ స్పూన్ పల్లీలు 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వీటిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 6 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దీంట్లో 6 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని ఒకసారి కలుపుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు సాఫ్ట్గా అయినాయి కదా ఇప్పుడు దీంట్లో పుదీనాని వాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే చిన్న సైజ్ చింతపండుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయింది కదా సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాసేపు చల్లారనివ్వాలి పల్లీల్ని మిక్సీ జార్లో తీసుకుని ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో పుదీనా మిక్చర్ని కూడా యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ మినపప్పు వీటిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో యాడ్ చేసేసుకోవాలి అంతే మన టమాటో పుదీనా చట్నీ రెడీ అయిపోయింది చూసారుగా దీన్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇది రైస్లో కానీ ఇడ్లీ దోశ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి